Hey guys, welcome back to my YouTube channel. I know నేను చాలా డేస్ నుండి వీడియో పెట్టలేదని చెప్పేసి, బట్ చాలా రీజన్స్ ఉన్నాయి, నేను చాలా ముందు వీడియోలో చెప్తాను. అండ్ ఇప్పుడు మేమందరం కలిసి ఎగ్జిబిషన్ వెళ్తున్నాము. నేను నా ఫ్రెండ్ మేఘ్న, అక్కడ వచ్చేసి కర్లీ హెయిర్ గర్ల్ ఏమో సలోమి అని సుప్రియా అన్నమాట. సో మేమందరం కలిసి ఇక్కడ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. సో క్యాచ్ ద ఎంత లేట్ కమర్ అంటే మేము ఎప్పుడో రెడీ అయిపోయినాం, ఇంకా రెడీ అవ్వకుండా ఇట్లానే ఉంది. ఇదంతా ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ అనమాట. అప్పటికప్పుడు అనుకొని నేను నా రూమ్మేట్స్ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను రైడ్ ఇచ్చాడు. సో మేమందరం కలిసి మా ఇంటి దగ్గరలో ఉన్న, దగ్గర అంటే ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutes ఇన్ కార్ అనమాట. ఈవినింగ్ 5:30 అవుతుంది, మేము వెళ్ళేసరికి 6 అయింది. సో మేము అక్కడికి వెళ్ళాము. అండ్ ఇక్కడ వీడియోలో చూస్తే నా ఫ్రెండ్కి వీడియోలో రావడం చాలా షై ఫీలింగ్ అవుతుంది. అట్లా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకవేళ మీకు కూడా అలాంటి ఫ్రెండ్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్. అండ్ తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నమాట. సో అట్లా మేమందరం బయలుదేరి సరే కొద్దిసేపు అయినా చిల్ అవుదాము అని అనుకొని చెప్పి మేమందరం అక్కడ నుండి స్టార్ట్ అయ్యాము. అండ్ నేను చాలా డేస్ నుండి వీడియోస్ పెట్టట్లేదు, అది ఎందుకు ఏంటి అని చెప్పేసి అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. అండ్ మేము ఒక మాకు చూపించిన మ్యాప్ ప్రకారం మేము అక్కడికి వచ్చాము, కానీ అక్కడ పార్కింగ్ లేదు, వేరే టర్న్ తీసుకొని అక్కడ పార్క్ చేసుకోమని అన్నారు. సో మళ్ళీ మేము వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని ఇంకా ఫుల్ ఎగ్జైటెడ్గా వెళ్తున్నాం, బికాస్ చాలా రైడ్స్ ఉన్నాయని చెప్పి నా ఫ్రెండ్ చెప్పింది. అండ్ ఈ స్టాల్స్ వచ్చేసి ఒకవేళ ఆన్లైన్లో మనం టికెట్ తీసుకోకపోతే ఇక్కడ ఆఫ్లైన్లో ఇక్కడ తీసుకోవడానికి అన్నమాట. అండ్ ఇది ఎంట్రన్స్ దగ్గరనే చాలామంది ఉన్నారు లైక్ చెకింగ్ చేయడానికి, ఎందుకంటే ఈ ప్లేస్లో చాలా కొంచెం డేంజరస్ ఉంటుందని చెప్పేసి చాలా పోలీసులు కానీ చెకింగ్ కానీ చాలా స్ట్రిక్ట్ ఉండే. చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కూడా వాళ్ళు మమ్మల్ని అలో చేయలేదు, అసలు హ్యాండ్ బ్యాగే అసలు తీసుకెళ్ళొద్దు అని అన్నారు. అండ్ లోపల ఎంట్రన్స్ ఇలా వచ్చింది, అండ్ ఇట్స్ సౌత్ ఫెయిర్ అని చెప్పి వాళ్ళకి ఒక పెద్ద ఫ్రేమ్ పెట్టినారు. మేము లోపలికి వెళ్ళగానే వి ఫౌండ్ వెరీ వెరీ క్యూట్ థింగ్స్, ఎందుకంటే చిన్నపిల్లలవి స్టార్టింగ్లోనే పెట్టారనమాట. ఆ చిన్నపిల్లల గేమ్స్ అన్నీ చూసాము. చిన్నపిల్లల గేమ్స్ చూసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాక మేము రైడ్స్కి పే చేయాలి. పర్ హెడ్ $25 అయింది. సో మనం ఏ రైడ్ అయినా ఎక్కొచ్చు అలా అన్నమాట. సో ఆ $25 మేము తీసుకొని ఇంకా మేము లోపలికి వెళ్ళాము. అండ్ చాలా చాలా రైడ్స్ ఎక్కాము, ఒకవేళ మీరు ముందు వీడియోలో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. మేము వెళ్ళేసరికి లోపలికి 6:20 అయింది, కానీ అప్పటికి చాలా మెంబర్స్ అయితే లేరు. చిన్నపిల్లల దగ్గర చాలా మెంబర్స్ ఉన్నారు, కానీ అడల్ట్స్ ఇలాంటివి అయితే ఎక్కువ మెంబర్స్ లేకుండే. సో మేము అనుకున్నాము, సో మేమే ఫస్ట్ ఉండొచ్చు, రైట్స్ అని ఎక్కొచ్చు అని అనుకున్నాము. కానీ వితిన్ 10 to 15 minutes చాలా చాలా మెంబర్స్ వచ్చేసినారు. తర్వాత మేము ఏ రైడ్ అయితే ఖాళీ ఉంటుందో ఆ రైడ్ ఎక్కాలి అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఈ రైడ్ ఫస్ట్ ఎక్కుదామని చెప్పేసి వి ప్లాన్. అక్కడ మేము వెళ్తున్నాం కదా, నిన్న ఫ్రెండ్కి చెప్పిన వీడియో తీయమని, సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా వీడియోస్లో పెట్టుకోవడానికి కూడా. ఫ్రెండ్స్ గ్రూప్లో కొన్ని మెంబర్స్ ఉంటారు అసలు రైడ్స్ ఎక్కని వాళ్ళు, అలా ఎక్కని వాళ్ళే నాకు వీడియో తీస్తున్నారనమాట. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తరుణ్ కూడా అసలు రైడ్స్ ఇష్టం లేదు, మోషన్ సిక్నెస్ ఉంటుంది, వామిటింగ్ అవుతుంది అని చెప్పేసి తను ఎక్కకపోతుండే. నేను దీపకన్న అయితే ఫుల్ ఎక్కుతుండే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఫుల్ రైడ్స్ అంటే ఇష్టం. అండ్ ఆ అబ్బాయికి కూడా కొంచెం భయం ఉన్నా కూడా మేము ఎక్కుతున్నామని చెప్పేసి వచ్చేసినాడు. కానీ ఈ రైడ్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాము. కానీ దిగినాక కొంచెం కళ్ళు తిరిగినట్టు ఇట్లా అనిపించుండే, ఫస్ట్ రైడ్ కాబట్టి. కానీ అయినా కూడా రైడ్స్ ఆపకుండా ఇంకా ఎక్కుతూనే ఉన్నామన్నమాట. మా సెకండ్ రైడ్ వచ్చేసి ఇలా స్వింగ్ అనమాట. ఫస్ట్ మేము మధ్యలో కూర్చున్నాము, బికాస్ ఫస్ట్ మేము కొంత మెంబర్స్ని చూసాము లాస్ట్లో కూర్చొని ఫుల్ భయపడుతున్నారని చెప్పేసి మధ్యలో కూర్చున్నాము. కానీ వెయిట్ బ్యాలెన్స్ అవ్వట్లేదని చెప్పేసి మమ్మల్ని కార్నర్లో పెట్టేసినారు.
కానీ ఫుల్ అంటే ఫుల్ భయపడుతుండే. మాతో కూర్చున్న అబ్బాయి అయితే నాకు ఇది సీట్ బెల్ట్ పోతుంది, నేను పడిపోతానేమో అని చెప్పేసి ఫుల్ అరిచినాడు అనమాట. ఫుల్ కామెడీ అనిపించింది. అట్లనే కాకుండా రైడ్స్ కాకుండా ఇట్లాంటి ఈవెంట్స్ కానీ ఇట్లా బైక్ రేసెస్ చాలా పెట్టినారు, కానీ చూడడానికి టైం అస్సలు సరిపోలేదు. మధ్య మధ్యలో ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, కానీ మేము టేస్ట్ చేసిన ఫుడ్ స్టాల్ అయితే అస్సలు మాకు నచ్చలేదు. అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉండే కానీ అది ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్టే రాలేదు. ఎందుకన్నా ఇక్కడ తీసుకున్నామా అనే డౌట్ వచ్చింది అన్నమాట. దాని తర్వాత మంకీ మేజ్ ఎక్కినాము, దాని తర్వాత మ్యాగ్నెటిక్ అని దీంట్లోకి ఎక్కాము. ఎక్కిన తర్వాత ఫస్ట్ కోసేపు స్టార్ట్ చేయలేదు, సరే అని వీడియో రికార్డ్ చేశాను. నేను నా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ టెన్స్డ్ ఉండే, ఎందుకంటే ఆ మ్యాగ్నెట్ పైకి మనల్ని కిందకి ఇట్లా తీసుకెళ్లేదు అనమాట. దాంట్లో నుండి నా ఫ్రెండ్ ఫోన్ నా ఫోన్ కింద పడిపోయింది. దాని తర్వాత కొన్ని కూల్ డ్రింక్స్ అట్లా తాగేసి కూర్చున్నాము ఒక 15 మినిట్స్. కూర్చున్న తర్వాత సాసర్ కప్ అనే ఒక చిన్న రైడ్కి వెళ్ళాము. మేము ప్రీవియస్ వెళ్ళిన దానికంటే అది చాలా చిన్నది, కానీ మేము ఆల్మోస్ట్ ఇంకా ఫుల్గా తినడం వల్ల నా ఫ్రెండ్కి మోషన్ సిగ్నెస్ అయ్యి మొత్తం వామిట్ చేసుకుంది, ఫుల్ హెడ్ఏక్ వచ్చింది. తర్వాత కాసేపట్లా రైడ్స్ ఎంజాయ్ చేసాము చూడడంలో, అండ్ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ కూడా ఉండింది. అండ్ మేము చూసిన దాంట్లో ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రైడ్ అంటే ఇదే అనమాట. సో దీన్ని ఎక్కడానికి చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపేయలేదు. ఇంకా చాలా డేర్ ఉంటేనే అట్లాంటి రైడ్స్ అన్నీ ఎక్కుతారేమో అని అనిపించింది ఈ టూ రైడ్స్. ఒకవేళ మీరు చాలా డేరెస్ట్ పర్సన్ అయితేనే అట్లాంటి రైడ్స్ ఎక్కాలని కూడా అక్కడ కింద బోర్డు పెట్టినారు. దాని తర్వాత మేము అనుకున్నాము సరే మేము మనకు ఆ కేటగిరీ కాదు, మనం అంతా డేర్ పర్సన్ కాదు అని చెప్పేసి. అండ్ దాని తర్వాత నా ఫ్రెండ్స్ ఎక్కైంది కాబట్టి మెల్లిగా ఇంకా ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అన్నీ ఆడుకుందామని చెప్పేసి అనుకున్నాము. కాసేపు కాన్సర్ట్ దగ్గర కూర్చొని కొన్ని రైడ్స్ చూసి కొన్ని రైడ్స్ అన్నీ ఎక్కి దాని తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు క్యారీ క్యాచర్కి చాలా ఇంట్రెస్ట్ ఉండే, సో వాళ్ళు వాళ్ళ పిక్చర్ వేపించుకున్నారనమాట. నేను అంతలో ఫుల్ టైర్డ్ అని చెప్పేసి పక్కకు వచ్చి వీడియో తీస్తున్నా, చాలా మాట్లాడినా లైక్ వీడియో గురించి, కానీ అక్కడ సౌండ్కి అది చాలా డిస్టర్బెన్స్ ఉండే అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ నేను చాలా రోజులు వీడియో పెట్టలేదని మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ రియలీ సారీ. అండ్ ఇప్పటి నుంచి నేను అప్డేట్లో ఉంటాను, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి ప్లీజ్ టు కమెంట్, సో దాని ప్రకారం నేను వీడియోస్ చేస్తాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోనే కాకుండా నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాను నేను ఆల్రెడీ, ఒకవేళ మీరు చూడకపోతే ప్లీజ్ టు వాచ్. అండ్ ఐ హోప్ నా కంటెంట్ మీకు నచ్చుతుందని. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.